టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ నేతలకే పొత్తులు సీట్ల వ్యవహారాలని చంద్రబాబు అప్పజెప్పారు. ప్రచారానికి కూడా రాకపోవచ్చని స్పష్టం చేశారు. అయినా కేసీఆర్ ఎందుకు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు? కేసీఆర్ వ్యూహం ఏంటి? దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు తన పొత్త ఇంతకన్నా అధ్వానం ఉంటుందా? ఇంతకన్నా దిగజారుడు ఉంటుందా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు 500 కోట్లు ఇస్తాడు ఈ దుర్మార్గులకు. కాంగ్రెస్ ప్రచారం 3 హెలికాప్టర్లు చంద్రబాబు నాయుడు బుక్ చేసి వీళ్ళకి ఇస్తారట. వీళ్ళు వాని కాళ్ళొత్తి దండం పెట్టి వాని ఊరేగించి మళ్ళీ తెస్తారట. సిగ్గుగూడు ఉన్నా మాట్లాడడానికి. 4 ఏళ్ళు నువ్వు ఆయన సంఖ్యలోనే ఉన్నావు కదా, 4 ఏళ్ళు మంచి నరేంద్ర మోడీ సంఖ్యనాక్తివి కదా, నేను లేను కదా, నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కి కదా నా 7 మండలాలు గుంజుకున్నావు. తెలుగు తల్లి తెలుగు భాష అనే 60 ఏళ్ళు మమ్మల్ని దోసుకున్నది ఆ నిషాలనే కదా, తీయగపుల్లగా మాట్లాడి నేను దోస్తిగలుతామని చెప్పిండు చంద్రబాబు నాయుడు. నీతో పొత్త చీచి బతుకుండగా కూడా గలవం, నీ అడుగు పడితే పచ్చని చెట్టు కూడా భస్మం అయిపోతుంది. అంత దరిద్రం ఐరన్ లెక్కు నీది, మళ్ళీ నీ దోస్తి మాకెందుకు? ఎవరు ఎవరిని ఏమి చేయలేము. గుప్పెడిగా ఉన్నంత వరకే మర్యాద, ఇష్టానుసారంగా మాట్లాడితే అది మర్యాద కాదు, ఎవరికి మంచిది కాదు. ఎవరికి ఎందుకు భయం అండి? నరేంద్ర మోడీ గారు చూస్తే నాకేం భయం? ఎందుకు భయపడాలని అడుగుతాను నేను. ఐ మెయింటైన్ క్యారెక్టర్, ఐ మెయింటైన్ విశ్వసనీయత. నిజామాబాద్, నల్లగొండ, వనపర్తి సభల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చంద్రబాబుపై ప్రయోగించిన పదజాల విధి. చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారా? ప్రచారం చేసి కేసీఆర్ ను ఓడిస్తాడని శపథం చేశారా? టీటీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని ఆదేశించారా? వీటిలో చంద్రబాబు ఏదీ చేయలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, కేసీఆర్ గత 4 ఏళ్ల కాలంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ కోసం నిలబడిన నేతలకు అండగా ఉంటానని చెప్పారు. పొత్తులపై స్వయం నిర్ణయం తీసుకోమని సూచించారు. రాజకీయ సమీకరణాలు ఆలోచించి ప్రచారానికి కూడా దూరంగా ఉంటానని హింట్ ఇచ్చారు. అంటే ప్రత్యక్షంగా తెలంగాణ ఎన్నికలకు చంద్రబాబు సమయం కేటాయించడం లేదనేదే అర్థం. అయినా కేసీఆర్ ఎందుకు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు? అత్యంత తీవ్రమైన పరుష పదజాలాన్ని ఎందుకు వాడుతున్నారు? తెలుగుదేశం పార్టీకి 0.1% ఓటు బ్యాంకు మాత్రమే ఉందని కేసీఆర్ ప్రతి సభలోనూ చెబుతున్నారు. మరి ఆ 1% 0% దానికే ఎందుకంత తీవ్రంగా అటాక్ చేస్తున్నారు? చంద్రబాబుపై తీవ్రంగా దాడి చేయడం ద్వారా కేసీఆర్ 2 రాజకీయ ప్రయోజనాలను సాధించాలని అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పెద్ద లెక్కలోనిది కాదని అంతర్లీనంగా ప్రజల్లోకి సందేశం పంపాలని అనుకుంటున్నారు. మహాకూటమిని చంద్రబాబు కూటమి అని చెప్పడం ద్వారా ఆంధ్రా నాయకులు కావాలా, నేను కావాలా అని ఓ క్లియర్ కట్ విభజన తెస్తే తన పని ఈజీ అవుతుందని కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అంటే చంద్రబాబును ముందు పెట్టి అలవాటైన పద్ధతిలో దాడి చేస్తూ వెళ్తే కూటమి మీద ఆంధ్రా ముద్ర వేసి కొట్టేయవచ్చన్నది కేసీఆర్ వ్యూహం కావచ్చని అంటున్నారు. కేసీఆర్ విమర్శలకు టీడీపీ కాస్తో కూస్తో సమాధానం చెబుతున్నా ఇప్పుడు మాట్లాడాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కూటమికి నాయకత్వం వహిస్తున్నది ఆ పార్టీనే. కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ అనేలా రేస్ ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీకే. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే గుర్తించారని అనుకోవచ్చు. గద్వాల నుంచి ప్రారంభించిన ప్రచార యుద్ధంలో కేసీఆర్ మాటలకు తగ్గట్లుగానే నేతలు రియాక్ట్ అయ్యారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి తీవ్ర విమర్శలు చేస్తుంటే విపక్షంగా ఉన్న తాము సంస్కారం పేరుతో నోళ్లు కుట్టేసుకోవడం ఎందుకనుకున్నారు. అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. నేనే వయసులో ఈ దేశ రక్షణ కోసం పనిచేసినో, ఈ కేసీఆర్ పాస్పోర్ట్ బ్రోకర్ గా పనిచేసింది. కొత్త సాంప్రదాయం ఏం మొదలు పెట్టారంటే మా కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళకి పోవడము, ఇళ్ళలో కూర్చోవడము. ఇక వస్తావా లేదా, వస్తావా లేదా, నాయముడు వస్తావా లేదా, రాకుండా బాగుండ చూడు, పైన వచ్చేది మేమే, ఇక అన్నం వస్తామేమో అని భయపడిస్తాం. కొడుకులు రాడా, భద్రంగా ఉండండి. మీరు ఎవరెవరు ఇళ్ళకి పోయి బెదిరిస్తున్నారు, ఎవరెవరు ఇళ్ళకి పోయి బెదిరిస్తున్నారు, మీ చెమ్మలు అరుస్తాం మా గవర్నమెంట్ వచ్చినాక. చాలా కిందికి పైకి కాళ్ళు పైకి చేస్తా కూడా కేసీఆర్ కాదు, కేసీఆర్ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. మహాకూటమి పొత్తులు కాంగ్రెస్ టీడీపీ మధ్యనే అన్నట్లుగా కేసీఆర్ ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కూటమిలో ఉన్నది 4 ప్రధాన పార్టీలు.
కూటమి పొత్తు అనేది కాంగ్రెస్ కి చంద్రబాబుకి మధ్య కాదు, ఓ రకంగా మోదీ వ్యతిరేక ఫ్రంట్. మోదీ వ్యతిరేక ఫ్రంట్ లో 28 రాష్ట్రాల్లో మోదీని వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా ఉన్నారు. తెలంగాణలో ఈ కూటమి కూడా అందులో భాగమని చెప్పడం కాంగ్రెస్ కి తక్షణ అవసరం. కేసీఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నా మహాకూటమి ఉద్దేశాన్ని మాత్రం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కేసీఆర్ బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని ప్రచారం చేస్తోంది. అందుకే బీజేపీని ఆ పార్టీతో లోపాయికారి పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ ను ఓడించడానికే కూటమి అన్న విషయాన్ని కాంగ్రెస్ ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే అంత ప్రయోజనం ఉంటుంది. ఇదే పాయింట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాన్ని డిసైడ్ చేయబోతోంది. దీనికి విరుగుడుగానే కేసీఆర్ చంద్రబాబును తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. నిజానికి గత 4 ఏళ్ల కాలంలో చంద్రబాబు ఎప్పుడూ తెలంగాణకు సంబంధించిన అంశాల్లో కల్పించుకోలేదు. అయినా తన పోరాటం చంద్రబాబుతోనే అన్నట్లుగా కేసీఆర్ సభల్లో విమర్శలు చేస్తున్నారు. దీని వెనుక ఉన్న అసలు కారణం చంద్రబాబు భుజంపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ ను కాల్చడమే. మరి ఈ విషయంలో కాంగ్రెస్ విరుగుడు వ్యూహాన్ని సమర్థంగా అమలు చేసుకోగలుగుతుందా?